హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను అయితే మన వీడియోస్ పెట్టగా లాంగ్ వీడియోస్ చాలా రోజులైంది కదా కనిపిస్తున్న ఫ్రెండ్స్ అందరూ చుట్టాలందరూ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి ఈ మధ్య అని అంటున్నారు కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం బ్రేక్ తీసుకోవాలని అలాంటి బ్రేకే వచ్చిందనమాట మళ్ళీ మనం మొదలు పెడితే ఆపడం ఉండదు అన్నట్టు ఉంటుంది మనతో అయితే విషయంలోకి వచ్చేద్దాం అలాగే అందరికీ కూడా వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ ఈరోజు బ్యూటీకి సంబంధించింది ఇన్నర్ బ్యూటీ గురించి మనం చేస్తే అంటే ఎలాంటి ఫుడ్ తింటే ఎంత హెల్దీగా బ్యూటీగా ఉంటామో అన్నట్టు ఈ వీడియో అయితే ఉంటుంది ఇంకేంటి మీకు ఆల్రెడీ వెనకాల వీడియో చూసేస్తున్నారు కదా నా మాటలతో పాటే సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అవునండి ఇదైతే హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట మేము ఉండేది హైదరాబాద్ అయినా కూడా ఇది చాలా లాంగే అన్నట్టు అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేము కలిసి వెళ్ళాం కాబట్టి కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా అనిపిస్తుంది అండ్ మనం ఇలా ఫ్రూట్స్ హోల్సేల్లో తీసుకుంటే అంటే ఇంట్రెస్ట్ ఉండి ఫ్రూట్స్ ఎక్కువ వాళ్ళు అయినా అంత ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఎవరు అయితే ఈరోజు రేపు ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా అయితే బాటా సింగారం అనమాట నియర్ పోచంపల్లి సో అక్కడ తీసుకున్నాం ఈ ప్లమ్స్ చూస్తున్నారా ఎంత అంటే ఎంత టేస్టీ ఉన్నాయంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ప్లమ్స్ ఎప్పుడు మా హస్బెండ్ తింటుంటే ఎలా తింటారా అబ్బా అంత పచ్చి పచ్చిగా చూడడానికి అలా టమాటాస్లా ఉంటాయి అని దాన్ని బట్ ఎందుకో నాకు తెలీదు అవి చూడగానే అసలు కడుక్కోలేదు కూడా వాష్ కూడా చేయకుండానే ప్లమ్ని అంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఇంట్లో అయితే మనం ఏ ఫ్రూట్స్ అయినా కూడా గ్రేప్స్ కానీ మిగతా ఏ ఫ్రూట్స్ అయినా కూడా ఉప్పులో వేసి ఒక అరగంట గంట నానబెడితేనే కానీ అసలు ఏ ఫ్రూట్స్ తినను అలాంటిది మనకి అక్కడ అలా ఒక్కసారిగా అన్ని రకాల ఫ్రూట్స్ చూస్తే అలా తినాలనిపిస్తుందేమో అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అనుకుంటే కనుక డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయి అన్నమాట ఇక్కడికి చూస్తున్నారు కదా ఇలా హోల్సేల్లో అమ్ముతారనమాట మనమైతే ఎవరి దగ్గర రత్నదీప్ కానీ అంటే నేను జస్ట్ చెప్తున్నాను స్టోర్స్లో కానీ బళ్ళ మీద కానీ ఫ్రూట్ మార్కెట్స్ రీటైలర్స్ దగ్గర మనం తెచ్చుకుంటాం కదా డజను రెండు డజన్లు లేదా కేజీ రెండు కేజీలు వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చే తీసుకువెళ్తారనమాట సో వీళ్ళైతే ఇలా లూజ్ కేజీ రెండు కేజీలు లేదా డజను రెండు డజన్లు అట్లా అయితే ఇవ్వరు ఇలా మనం బల్క్గా ఇప్పుడు మీరు చూస్తున్న యాపిల్స్ ఉన్నాయి కదా ఈ యాపిల్స్లో అయితే నూట డెబ్బై కాయలు నూట యాభై కాయలు లేదంటే టూ హండ్రెడ్ యాపిల్స్ ఇలా ఉంటాయన్నమాట సో మనం తీసుకోవాలి అనుకుంటే కనుక బల్క్గా మొత్తం డబ్బా అంతా పట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట అందుకే మేము ఫ్రెండ్స్ అయితే టూ ఫ్యామిలీస్ వెళ్ళాము షేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇవి చూస్తున్నారా గ్రీన్ యాపిల్ యాక్చువల్లీ చూడడానికి ఎంత అందంగా ఉంటాయి గ్రీన్ యాపిల్ కానీ టేస్ట్ కొంచెం వగరగా ఉంటాయి కదా అందుకని మా హస్బెండ్ వద్దులే గ్రీన్ యాపిల్ అని అన్నారు అందుకని గ్రీన్ యాపిల్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ సో ఇది వెళ్ళాలి అనుకునే వాళ్ళు కనుక వెళ్తే కూడా బాగానే ఉంటుంది అంటే మంత్లీ వన్స్ వెళ్ళినా కూడా మనకి సరిపోతుంది రేట్ అయితే అక్కడ మనకి ఇక్కడ వంద రూపాయలు ఉండేది అక్కడ మనకి ముప్పై నలభై రూపాయలకి వస్తుంది అన్నట్టుంటుంది ప్లమ్స్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మీరు ఈ వీడియో చూసేసరికి యాక్చువల్లీ అయితే ప్లమ్స్ సీజన్ అయిపోయింది చూసారా నేను కడుక్కోకుండా పైనున్న దుమ్ము కూడా దులిపేసుకొని కసకస తినేసాను అంటే అవి అంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు ప్లమ్స్ బట్ ఫస్ట్ టైం బట్ అవి తీసుకున్నాం ఇంట్లో అందరూ కూడా బాగా తిన్నారు పులుపులుగా తీయగా ఫ్రెష్గా భలే ఉన్నాయి సో నాకైతే కొత్తగా ఇది ఒక ఫ్రూట్ని నేను తినడం మొదలుపెట్టాను ఈ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళడం వల్ల సో ఇదైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే పోచంపల్లి వస్తుంది కదా ఆ ముందరే ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో బాట సింగారం అని చెప్పి ప్రతి ఫ్రూట్ కూడా టేస్ట్ చేసి బాగున్నాయా లేదా చూసుకుని తీసుకున్నాం అనమాట అసలు వీడియో అయితే తీసి ఒక మూడు వారాలు నాలుగు వారాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఎడిటింగ్ చేసి ఈ వీడియో మహర్యం ఏంటో తెలియదు కానీ ఎడిటింగ్కి తీయడము ఎవరో ఒకరు ఫ్రెండ్స్ రావడము ఫ్రెండ్స్ కాల్ చేయడము ఏదో ఒకటి సిచ్యువేషన్ వస్తుంది దీని తర్వాత మేము సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాము రీల్స్లో చూశారు కదా కానీ అన్నీ అయిపోయింది కానీ ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేయడానికి అసలు టైం దొరకలేదు అన్నట్టు సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేయండి సో మా ఫ్రెండ్ సో ఇలా అనమాట మేమైతే ఫస్ట్ అయితే ప్లమ్స్ తీసుకున్నాం తర్వాత పొమ్మ తీసుకున్నాం యాపిల్స్ తీసుకున్నాము అలాగే ఆరెంజెస్ ఈ మ్యాంగోస్ అయితే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయి అంట టేస్ట్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు అసలు ఆ ప్లమ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మ్యాంగోస్ అయితే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయంట అసలు మాకు తెలియక ఒక్క డబ్బానే తీసుకున్నాము కానీ అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి అసలు లాగా అనిపించే టేస్ట్ అయితే మళ్ళీ రెండోసారి వెళ్ళేసరికి మ్యాంగో సీజన్ అయితే అయిపోయింది ఏంటి రెండోసారి అంటున్నాను అనుకుంటున్నారా అవునండి ఇది రెండోసారి వీడియో రెండోసారి వెళ్ళి వచ్చేసాం కానీ వీడియోని మాత్రం అప్లోడ్ చేయడం అవ్వలేదు అండ్ నెక్స్ట్ అయితే దానిమ్మకాయలు అది కూడా వాళ్ళు బల్క్గానే పెడతారు మనకి డజన్ రెండు డజన్లు ఇదే అసలు మనకి ఫ్రూట్ మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో అయితే బాట సింగారం దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్లో అయితే మనకి రిటైల్గా అయితే అసలు ఏమీ ఇవ్వరు మనం ఏది తీసుకున్నా కూడా డబ్బాలు డబ్బాలు తీసుకోవాలన్నట్టు అండ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్తో అయితే అక్కడ చాలా రీజనబుల్ అనిపిస్తుంది మాకైతే పిల్లలు ఇది పెరుగన్నంలో జ్యూసెస్ అయితే కంపల్సరీ అండ్ మార్నింగ్ ఈవినింగ్ స్కూల్లో సరిగ్గా ఫుడ్ తినరు అందుకే నేను కొంచెం జ్యూసెస్ చేసిస్తానమాట తినేటప్పుడు అన్నంలో కూడా దానిమ్మకాయ గింజలు వేసేస్తే బాగా ఇంట్రెస్ట్గా తింటారు సో ఇది మా డైట్లో ఎప్పుడూ అయితే ఉంటుంది ఫ్రూట్స్ అయితే ఎప్పుడు డైట్లో అయితే కంపల్సరీ ఉంటాయి అన్నట్టు సో అందుకని దానిమ్మకాయలు అయితే చెరుకు ఒక ఆ డబ్బా అయితే తీసేసుకున్నాము ఇది కూడా టేస్ట్ చూసి తీసుకున్నాం అన్నమాట చాలా ఫన్గా అనిపించింది టేస్ట్ చూసేటప్పుడు కూడా ఇది చూస్తున్నారా అసలు పియర్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనమాట చూస్తున్నారా పియర్స్ అసలు మనం నేను ఎప్పుడు పియర్స్ అయితే అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు తినను సో అందుకని మేము ఎప్పుడు పియర్స్ తీసుకోలేదు నేను ఇప్పుడు కూడా పియర్స్ తీసుకోలేదు అండ్ నేను ఫ్రెండ్స్కి కూడా ఫ్రూట్స్ ఇచ్చాను అనమాట వాళ్ళు చెప్పారు అంటే నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఇది చూస్తున్నారా అంటే లైక్ ఏం చెప్పారు అంటే ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తెచ్చుకున్నవి ఎందుకంటే మనం డైరెక్ట్గా హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మన ఇంట్లో నెల రెండు నెలలు ఉన్నాయి కూడా అవి ఫ్రెష్ ఫీల్ ఉంటాయి అదే మనకి మనం బయట కొనే దగ్గర వాళ్ళు తెచ్చి వాళ్ళు కూడా కోల్డ్ స్టోరేజ్ చేసి అమ్ముతారు కదా అట్లా అనమాట సో డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఇవైతే పింక్ కలర్ అనమాట కొంచెం తినడం కొంచెం మీద ఫేస్ మీద కూడా పెట్టుకుంటున్నాం అంటే నాకు భలే నచ్చుతుంది అనమాట పింక్ డ్రాగన్ తింటూ ఫేస్ మీద ఫేస్ మాస్క్ లాగా పెట్టుకుంటే అన్నట్టు మనకైతే ఇటు సైడ్ ఇక్కడ నాకు లోకల్లో అయితే వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది బట్ హోల్సేల్ మార్కెట్కి వెళ్తే వైట్ ఎక్కడ అమ్మట్లేదు అంతా పింకే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అయితే అవి కూడా తీసుకున్నారు మా పిల్లలు కూడా ఏదో సమ్ బ్రెడ్లో పెట్టి టోస్ట్ చేశారనమాట ఈ ఫ్రూట్కి నాకు అస్సలు సంబంధం లేదన్నట్టు నాకు ఎందుకనో అది స్మాష్ చేసేటప్పుడు అంత మంచిగా అనిపించదు బట్ పిల్లలు టోస్ట్ చేసి వాళ్ళైతే ఎంజాయ్ చేశారు తర్వాత అయితే నేను వీడియో తీసుకుంటున్నప్పటికే మా వాళ్ళు సపోర్టాలు అయితే తీసుకున్నారు బాగానే ముగ్గయ్యి అవి కూడా టేస్ట్ అయితే నేను చూశాను చాలా టేస్టీ అనిపించాయి రేట్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది ఇప్పుడు అయితే ఇది ఎప్పుడో పాత వీడియో కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఫ్రూట్స్ రేట్స్ కూడా మళ్ళీ బాగా పెరిగాయి ఎందుకనో ఫెస్టివల్ సీజన్ అనో ఏమో మరి ఇప్పుడు వెళ్ళినప్పుడు రేట్లు అయితే నాకు కంపరిటివ్లీ లాస్ట్ మంత్ కన్నా ఇప్పుడు వెళ్తే నాకు రేట్స్ అయితే కొంచెం హైగానే ఉన్నాయని అనిపించింది ఏదేమైనా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఫ్రూట్స్ బాగా తింటారు డైట్లో కంపల్సరీ ఫ్రూట్స్ కావాలి పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ పెడతాము అని అనుకునేటప్పుడు ఒక్కసారి బాట సింగారం అయితే ఒక డ్రైవ్లాగా వెళ్ళండి సో అంటే ఎక్కువ ఎక్కువ తెచ్చుకోపోయినా ఒక రెండు వెరైటీస్ తెచ్చుకున్నా కూడా మనకి మంత్ అంతా ఇవ్వడానికి సరిపోతుంది అన్నట్టు ఉంటుంది ఇంటికి వచ్చి తిన్న ఫ్రూట్స్ కన్నా మార్కెట్లో ఎక్కువ తిన్నాం అన్నట్టు ఇంకా లాస్ట్కి అయితే మన ఫేవరెట్ ఫ్రూట్ అనమాట పపాయ డైట్లో ఇది ఉంటే అసలు చాలా బాగా ఎక్కువగా ఇష్టంగా తింటాము ఇంట్లో అందరూ కూడా సో ఇవి పచ్చివి అండ్ అప్పట్లో అయితే కేజీ ఇరవై ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళేసరికి కేజీ ఫార్టీ ఫైవ్ అన్నారు అసలు పపాయ కేజీ ట్వంటీకి అనేది హైదరాబాద్లో అయితే ఈరోజు రేపు ఎక్కడ దొరకట్లేదు మినిమం ఫిఫ్టీ సిక్స్టీ అయితే ఉంటుంది నాకు ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు సంతోషం అనిపించిన విషయం ఏంటంటే అక్కడ ఫ్రూట్స్ మిగిలిపోయినాయి అన్నీ కూడా ఇక్కడ ఆవులు దూడలు చక్కగా తింటాయి అనమాట అక్కడ ప్రాంతం అంతా కోతులే ఉంటాయి ఆ కోతులు అన్నీ కూడా చక్కగా వచ్చి తింటున్నాయి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ షెడ్ ఇది ఒక షెడ్ లాగా ఉంది కదా ఇట్స్ ఏ లైక్ స్టోరేజ్ రూమ్ అన్నట్టు చూద్దాము ఇక్కడ ఎలాంటి ఫ్రూట్స్ పెట్టి వాళ్ళు స్టోరేజ్ పెద్ద పెద్ద కంటైనర్స్ కూడా ఉంటున్నాయి కోల్డ్ స్టోరేజ్ కంటైనర్స్ పెద్దగా ఉంటున్నాయి అన్నమాట సో మేము లోపలికి వెళ్ళినప్పుడు లైక్ ఏమున్నాయి బ్లూబెర్రీస్ యాపిల్స్ ఇలాంటివన్నీ గ్రేప్స్ ఇంపోర్టెడ్ గ్రేప్స్ ఇలాంటివైతే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి కూడా అర్థమవుతుంది మనకి ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ పెడుతున్నారనమాట ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా హెల్దీ డైట్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఎందుకు ఇక్కడ దొరకవో అంత దూరం వెళ్ళాలని మాత్రం అనుకోండి అనుకోకండి ఎందుకు అంటే మనం చక్కగా ఫ్రూట్స్ని ఒక వన్ మంత్ అట్లాగా కంటిన్యూస్గా తిన్నాము అని అంటే చాలా మనకి అనిపిస్తుంది అంటే చాలా డిఫరెన్స్ అయితే చూడవచ్చు ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇందులో షార్ట్స్ కూడా ఆల్రెడీ నేను రీల్స్ చాలా చేసి పెట్టాను చూస్తున్నారా మీకు కనిపిస్తున్నవన్నీ వెనకాల వైట్గా ట్రక్స్ లాగా కంటైనర్స్ ఉన్నాయి కదా అవన్నీ కోల్డ్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వీక్గా అనిపించినా ఇలాగా జ్యూస్ చేసుకుని తాగితే కూడా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రూట్ లంచ్కి ముందు లేదా డిన్నర్ తర్వాత తింటే కూడా కొంచెం హెవీ ఫీల్ అనిపిస్తుంది నాకైతే చెరీస్ అయితే నేను ఫిదా అనమాట నెక్స్ట్ టైం వెళ్ళేసరికి మాకు చెరీసే దొరకలేదు ఇంకా రావట్లేదు అంట ప్లమ్స్ కూడా ఇంకా సీజన్ అయిపోయింది చెప్పారు మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు ఇదైతే పాత వీడియో ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎంతమందికి ఈ వీడియో నచ్చింది కామెంట్లో చెప్పండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్లో చెప్పండి అసలు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్లో అయితే కంపల్సరీ చెప్పండి ఎవరు చూస్తున్నారు కదా బ్లూ బ్లూబెర్రీస్ అనమాట అసలు తింటున్నాను సేపు మనకి కడపలోకి ఎన్ని వెళ్తున్నాయి పొట్లోకి ఎన్ని వెళ్తున్నాయి అని కూడా తెలియదు అంత సాఫ్ట్గా మైల్డ్గా ఉంది ఆ ఫ్రూట్ నేనైతే తినడం మరి ఫస్ట్ టైమే అంటే ఇంతకుముందు తిన్నాము అంటున్నారు కానీ నాకు అంత గుర్తుకు లేదు అంత రెగ్యులర్గా అయితే బ్లూబెర్రీస్ ఏమీ తెచ్చుకోము సో బ్లూబెర్రీస్ కూడా మాక్సిమమ్ తీసుకొచ్చినవన్నీ నేనే తిన్నాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చాయి దానికి ఒక ఫ్లేవర్ టేస్ట్ అనేది ఏమీ లేదు చాలా సాఫ్ట్గా మైల్డ్గా అనిపించింది కూర్చుంటే ఒక డబ్బా మొత్తం నేనే తిన్నాను అన్నట్టు తినేశాను మొత్తం అంతా కూడా ఈ వీడియో అంతా కూడా వార్తలు చదువుతున్నట్టు టపటపటప వార్తలు చదువుతున్నట్టు ఉంది కదా మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకని చెప్పి నాకు ఏమనిపిస్తుంది అన్నది వీడియోలో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ బోర్ కొడితే కనుక వాయిస్ని మ్యూట్లో పెట్టుకుని వీడియోని అయితే కంపల్సరీ చూడండి వీడియో కంపల్సరీ డెఫినెట్గా యూజ్ అవుతుంది అలాగే ఏదైనా మన ఇంట్లో కొంచెం ఫంక్షన్స్ ఉన్నా అది కూడా మన తాంబూలాలు ఎక్కువగా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇలా మనం హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే కనుక మెయిన్ ఇచ్చే వాళ్ళకి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్కి మనకు కూడా దొరుకుతుంది ఇంకా ఈ పైనాపిల్ కూడా టేస్ట్ చేసేసి మేమైతే ఇక్కడితో అనమాట ఇంకా ఈ పపాయ అయితే తీసుకుని ఇంకా టేస్ట్ చేసేసి ఇంటికి వెళ్